ఈ మాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం సోషల్ మీడియాలో చాలా ట్రెండ్గా మారింది. ఎందుకంటే స్నేహం చేసి నమ్మించి మోసం చేసింది ఈ అమ్మాయి. ప్రజెంట్ అయితే మాత్రం విశాఖలో బాలాజీ మెట్రో రెసిడెన్సీలో అయితే మాత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రజెంట్ అయితే మనం అదే ఇంట్లో ఆ అమ్మాయి ఎక్కడైతే దొంగతనం చేసిందో అదే రూమ్లో ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే ఇదే రూమ్లోని ఆ అమ్మాయి అయితే దొంగతనం చేసింది. అది కూడా స్నేహం పేరుతో ఒక యువతినైతే ఆమె నమ్మించి మోసం చేసిందని చెప్పుకోవచ్చు. బంగారాన్ని కూడా వాళ్ళు ఇదే అలమోరలో అయితే వాళ్ళు దాచుకున్నారని తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడే వాళ్ళు బంగారాది పెట్టారంట. అవన్నీ మాత్రం ఆ అమ్మాయి వీళ్ళకి తెలియకంటే విడతలుగా అమ్మాయి దొంగతనం చేసింది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. ఈ యొక్క దొంగతనానికి సంబంధించి ఆ ఫ్రెండ్ అయినటువంటి ఆ బాధితురాల అమ్మాయి ఇక్కడే ఉంది, అమ్మాయితో మాట్లాడదాం. అమ్మ మీరు చెప్పండి, అమ్మ ఆ అమ్మాయి మీతో ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది? Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నాకు 2016 నుండి పరిచయం. తర్వాత కాంటాక్ట్ లేదు. మళ్ళీ పాప పుట్టాక ఇన్స్టాగ్రామ్ లో పాప వీడియోస్ చూసి నాకు ఇట్లా మెసేజ్ చేసింది, ఇంటికి వస్తాను పాపని చూడడానికి అంటే ఓకే అని చెప్పి రమ్మన్న. వచ్చాక 4 times వచ్చింది, 2 times వాళ్ళ హస్బెండ్ తో, 2 times వాళ్ళ మదర్ తో. వచ్చిన ప్రతిసారి ఇట్లా మోషన్స్ అని చెప్పి చెప్పింది. ఇంకా హెల్త్ ఇష్యూ అంటే ఎవరైనా వెళ్ళమంటారు, అట్లనే నేను బాత్రూమ్ యూజ్ చేసుకున్నా. యూజ్ చేసుకున్నప్పుడు తను లాక్ పెట్టుకుందనమాట. లాక్ ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే వాళ్ళకేవో పద్ధతులు ఉన్నాయి, సో అందువల్ల పెట్టుకున్నా అని చెప్పింది. ఓకే అనుకున్నా. మేము 23rd యాక్చువల్గా మ్యారేజ్ ఉంది, సో అప్పుడు లాక్ తీసి చూస్తే గోల్డ్ అంతా మిస్సింగ్. అంటే మనం చూసుకుంటే ఇక్కడ తాళాలు ఉన్నాయని ఇదని ఎలా తెలుస్తుంది? అంటే మీరు ఎక్కడైనా తాళాలు పెట్టడం ఆ అమ్మాయి గతంలో చూసిందా, లేదంటే ఇక్కడ అంటే చూస్తే ఇక్కడ అన్ని మనకి బట్టలే కనిపిస్తున్నాయి, ఇక్కడ బంగారం ఉంది, ఎక్కడ ఉందో కూడా బంగారం అనేది తెలియదు. సో ఎక్కడ ఉందని ఆ అమ్మాయి ఎలా కనిపెట్టింది? అసలు మీ తాళాలు అవన్నీ ఎక్కడ పెడతారు బంగారం? అంటే అమ్మాయితో అయితే మేము ఏం షేర్ చేయలేదు, జస్ట్ నార్మల్ వచ్చి రెక్కీ చేసినట్టుంది. ఇక్కడ మొత్తం కబోర్డ్స్ అన్నిట్లో బట్టలే ఉంటాయి, ఓన్లీ ఈ 2 కబోర్డ్స్ మాత్రమే ఇది లాక్ లో ఉంది. మేబీ ఇక్కడ ఉంది అనుకుందేమో. మా కీస్ ఇందులో ఉంటాయి అన్నమాట, ఇక్కడ కీస్ పెట్టాం. సో కీస్ తీసి ట్రై చేసినట్టుంది, ట్రై చేయగానే ఓపెన్ అయింది. సో ఒకేసారి తీసుకెళ్తే డౌట్ వస్తుందని మరి ఏంటో తెలీదు. 4 times అంటే మనం ఒక్కసారి దొంగతనం చేస్తేనే భయపడతారు, రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. కానీ ఈ అమ్మాయి 4 times కూడా దొంగతనం చేసింది. అమ్మాయికి ఏమైనా మీకు సింప్టమ్స్ కనిపించాయండి, ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది, లేకపోతే అంటే దొంగతనం చేసిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో ఒక టెన్షన్ భయం కనిపిస్తుంది, అలాంటిది ఏమైనా మీరు ఏమైనా చూసారా? అంటే 1st time 2nd time దొంగతనం చేసినప్పుడు? లేదు లేదండి. అంటే తను కంటిన్యూస్ మాట్లాడుతూ ఉండేది అనమాట. సో మనకు డౌట్ వస్తే మనం ఇంట్లో కోల్పోయిందని చెప్తా, మనం ఎక్స్పెక్ట్ చేసిందో ఏంటో మాకు తెలియదు. కానీ ఎప్పుడు అట్లా కంగారుగా, కానీ ఓన్లీ 19th మాత్రం వెళ్ళినప్పుడు చాలా కంగారుగా వెళ్ళింది. ఎందుకంటే అన్నయ్య డోర్ కొట్టాడంట, మాకు తెలియదు ఆ విషయం. మరి అందుకో ఏంటో తెలియదు, కానీ 19th మాత్రం చాలా కంగారుగా వెళ్ళిపోయింది వెళ్ళినప్పుడు. అంటే ఇప్పుడు ఇంట్లో అంటే అందరు చుట్టాలు ఉంటారు, బేసిక్ గా ఇంట్లో ఎవరు ఎంతమంది ఉంటారమ్మా మీ ఇంట్లోని? మేము 4 members అండి. ఎవరెవరు ఉంటారు? నేను, మమ్మీ, డాడీ, అన్నయ్య, అమ్మ, అదే పాప. పాప ఓకే. అంటే మీరు ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమన్నారు? డాడీ వెంటనే కంప్లైంట్ ఇచ్చారు. పోయింది అని తెలిసిన వెంటనే వెళ్ళి ఇంకా ఎవరికి ఇన్ఫార్మ్ కూడా చేయకుండా డైరెక్ట్ పోలీసులకే కంప్లైంట్ చేశామండి. సో ఇప్పుడు దాదాపుగా ఎన్ని తులాల్లో పోవచ్చు? అంటే ఇప్పుడు అమ్మాయి సౌమ్య శెట్టి అనే పేరు ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చింది కదా, అంటే బల్క్ ఎవగా పోయిందా అనుకోవచ్చు బంగారం. ఇప్పుడు ఎంత బంగారం పోయింది? 74 తులా వరకు మా దగ్గర లైక్ రిసిప్ట్స్ అవి ఉంది, 74 వరకు పోయింది. అంటే మరి రిసిప్ట్ లేని బంగారం కూడా మీ దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయి, మరి వాటన్నిటితో పోల్చుకుంటే ఎంత ఉండొచ్చు అవన్నీ కలిపితే? 115 వరకు పోయాయండి. 115 తులా. అంటే ఇవన్నీ కూడా దశల వారీగానే చేసిందా అమ్మాయి? అంటే 4 విడతలు కూడా దశలు దశలుగా చేసుకొచ్చింది. అంటే అమ్మాయి కూడా సింగిల్ గా రావడం జరిగిందా, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీస్ మెంబర్స్ ఎవరైనా తీసుకొచ్చి మేమంది ట్రాప్ చేసి తను ఈ పనిలో నిమగ్నమైంది అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫ్యామిలీతోనే వచ్చిందండి. అంటే 1st time వాళ్ళ హస్బెండ్ తను వచ్చారు, 2 times, ఇంకా 2 times వాళ్ళ మమ్మీ తను వచ్చారు. వచ్చిన ప్రతిసారి మమ్మల్ని అక్కడ హోల్డ్లో పెట్టేవారు. మాకు అర్థం అవ్వదు కదా, ఇంత స్కెచ్ అని మాకు తెలియదు కదా. చెప్పండి సార్, ఇప్పుడు దీనికి మొత్తం సంబంధించి సార్, మీరు 1 రూపాయి కూడబెట్టుకొని ఒక సీనియర్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్లో మీరు వర్క్ చేస్తూ వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇంత డబ్బుని కానీ బంగారం కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు దాచారు. సో అవి కూడా అప్పుడు దొంగల పాలు అయిపోయాయి. అసలు ఎలా జరిగింది సార్ ఇదంతాను? అదే ఈ కిలంపల్లి సౌమ్య శెట్టిన అమ్మాయి రావడం,
నాలుగు సార్లు జనవరి 29, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 19 ఫోర్ టైమ్స్. ఫస్ట్ 2 టైమ్స్ హస్బెండ్ తన బలరామ్ శెట్టితో రావడం, మిగిలిన 2 సార్లు వాళ్ళ మదర్తో రావడం. వచ్చేసరికి ఒకసారి మేము ఆ తర్వాత 23 మ్యారేజ్ ఫంక్షన్ ఉందని చెప్పి మా మిస్సెస్ ఓపెన్ చేస్తే బంగారం కనబడపోయేసరికి షాక్ గురయ్యారు అండి. 5 మినిట్స్లో నేను వచ్చి డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ భాస్కర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన అసలు 1 సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే ఏసీపీ గారికి, డీసీపీ గారికి, సిఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. వాళ్ళు వచ్చి సిపి గారితో మాట్లాడి మొత్తం ఎవరెవరు వచ్చారు, మనం మేము ఫారెన్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి ఎవరెవరు వచ్చారని చెప్పి సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. నెక్స్ట్ బెడ్రూమ్ వరకు ఎవరు వచ్చారని చెప్పి కూడా చెక్ చేశారు. అడిగిన తర్వాత ఆ పేర్లన్నీ రాసుకొని అందులో డౌట్ ఎవరు ఉన్నారని చెప్పి మొత్తం అందరి తలకి బ్యాక్గ్రౌండ్ కూడా నోట్ చేసుకొని ఈ అమ్మాయి మీద అనుమానం వచ్చి వెంటనే రైడ్కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకుని రావడం జరిగింది. సార్, ఇప్పుడు చాలామంది చుట్టాలు వస్తుంటారు, మీరు ఫారెన్ ట్రిప్ రాగానే మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని పలకడానికి చాలామంది వస్తుంటారు, కానీ ఆ ఎక్స్పెషల్గా ఈ అమ్మాయే మిమ్మల్ని మీ ఇంట్లో బంగారం దొంగతనం చేసిందని ఎలా గుర్తించగలిగారు సార్? మీరు గుర్తించారంటే తను ఇక్కడ ఈ వాళ్ళ ఫ్యామిలీ కస్టమ్స్ మీద మేమంతా కూడా డోర్ అంటే సింగిల్గా మేము ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా ఇచ్చేసుకొని వెళ్ళాలని చెప్పి తను డోర్ బెడ్రూమ్ డోర్ లాక్ చేసి వెళ్ళింది 4 టైమ్స్ కూడా. నెక్స్ట్ ఏంటి, నాకు ఈ స్టమక్లో ప్రాబ్లం ఉంది, నాకు ఎక్కువసేపు ఇదవుతుంది, మోషన్స్ అవుతాయి, కనుక ఎక్కువసేపు ఉంటానంటే జనరల్గా మనం ప్రాబ్లం ఉందేమో నమ్మాం, అందుకనేసి అంటే ఈ ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంట్లో ఏం పోవడం కానీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ జరగలేదు. ఇదే ఫస్ట్ టైం ఒక నా 60 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. మనం చాలా రకాల దొంగతనాలు చూస్తాం సార్, అంటే ఎవరో ఒకటి దొంగలు రావడం, ఇల్లు పగలగొట్టుకుని వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతాయి, కానీ ఇక్కడ జరిగిన దొంగతనం చాలా డిఫరెంట్ సార్. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ పేరుతో, అంటే చాలా వాల్యూ అయిన పదం సార్ ఫ్రెండ్షిప్ అన్నది, ఆ ఫ్రెండ్షిప్ పేరుతో తను నమ్మించి మీ అమ్మాయిని మోసం చేసి ఆ బంగారం పెట్టుకెళ్ళింది సార్, ఎంత ఎలా చూస్తారు సార్ మీరు? ఇది నిజంగా అంటే నా మానవ విలువలన్నీ కూడా పడిపోతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మనం నమ్ముతాం ప్రతి మనిషిని కూడా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూర్చోమంటాం వెళ్ళమంటాం తప్ప వీళ్ళకి చేతి వాటం ప్రదర్శిస్తారు. దాంట్లో ఒక యంగ్స్టర్ అమ్మాయి కూడా, ఒక 30 సంవత్సరాల అమ్మాయి ఇలా వచ్చి ఇలాగ మోసం చేసి ఇలా చేస్తుందని కూడా మనం ఊహించలేకపోయాం. తర్వాత పోలీసుల విచారణలో తను హైదరాబాద్ గోవా వెళ్ళినట్లు, ఇందులో కొంత అమౌంట్ తన కార్కి అమౌంట్ కట్టినట్లు, అలాగే క్రెడిట్ కార్డుకి కొంత కట్టినట్లు, ఇవన్నీ కూడా తెలిసింది. ఈరోజే ఆంధ్రజ్యోతి పేపర్ కూడా చూశాను, అందులో వాళ్ళు లలిత జ్యువెలరీలో కొంత బంగారం మార్చినట్లు, అలాగే కుర్పం మార్కెట్లో గోల్డ్ కొంత అమ్మి ఆ డబ్బులు జలసాలు చేసినట్లు కూడా తెలిసింది. ఇంకా చాలా బంగారం తన దగ్గర ఉండి ఉంటుంది, అది మరి ఇంకా వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి. మనం చూసుకున్నట్టయితే అమ్మాయి కూడా నార్మల్ పర్సన్ కాదు సార్, సినిమాల్లో యాక్ట్ చేసింది, టిక్టాక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్స్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయిని ఫాలో అవుతారు, ఇలాంటి తప్పులు అమ్మాయి చేస్తే అమ్మాయిని చూసి ఇంకా చాలామంది నేర్చుకునే అవకాశం ఉంటుంది సార్. ఇవి కూడా ఒక రకమైన అందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా అమ్మాయి ఈ యొక్క దొంగతనానికి చేసి చూపించింది సార్, ఇదంతా ఎలా చూస్తారు సార్? మరి అదే ఇప్పుడు అందుకే మనం ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా అనడానికి లేదు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళని ఫాలో అవుతారు చాలామంది, ఫాలో అవుతారు, కనుక ఆ ఫాలోవర్స్లో కూడా ఈ ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళు కూడా ఇటువంటి క్రైమ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే కొంచెం క్రిటికల్గా ఈ ఇవి కూడా ఉంటే ఫ్యూచర్లో ఎవరైనా చేయడానికి కూడా భయపడతారు. వాళ్ళ మీద పనిష్మెంట్స్ కరెక్ట్గా ఉంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎవరు కూడా చేయడానికి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. సార్, ఇప్పుడు ఆ పోలీసులు ఎంత బంగారం రికవరీ చేశారు ఆ అమ్మాయి దగ్గర నుంచి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందించారు సార్ సమాచారం పోలీసులు? అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేసామన్నారు కదా, ఏం చెప్పారు సార్ పోలీసులు? పోలీసులు అంటే 35 తులాలు రికవరీ అయింది, మిగిలిదంతా ఖర్చు పెట్టింది అని చెప్పి, అదే కొంత ఖర్చు పెట్టింది, కొంత ఈ లోన్స్కి వాటికి జమ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. జమ చేసింది చెప్పింది సార్? అమ్మాయి ఫస్ట్ దొంగతనం చేసినప్పుడు ఎవరి కళ్ళైనా సరే చిన్న తప్పు చేసామని ఒక భయం కానీ ఉనుకు కానీ కనిపిస్తుంది సార్, అలాంటిది ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారు సార్? అమ్మాయి దాంట్లో చేయలేదు, ఎందుకంటే ఒక 19వ తారీఖు మాత్రం
ఆ రోజు బాబా ఆ రూమ్లో పడుకున్నాడు. వాడికి ఏంటంటే లేచిన వెంటనే స్నానంకి రావడం అలవాటు. ఈ రూమ్లో చెల్లె వాళ్ళ మాత్రం ఉన్నారనుకోని వాడికి తెలియదు ఎవరున్నారు. తలుపు కొట్టాడు. తలుపు కొట్టడంతో అమ్మాయి గాబరా పడి ఫాస్ట్గా వెళ్ళింది. ఆ రోజు మాత్రం తడబడి గాబరా గాబరాగా ఆ రోజు వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మనం 23 చెప్పిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఇన్సిడెంట్ చెప్పాం ఇలా జరిగిందని. దాంతో వాళ్ళు వెంటనే కేసు వచ్చేసి ఇమీడియట్లీగా క్యాచ్ చేశారు ఆ అమ్మాయిని. మరి వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఏంటి అసలు ఎలా మోడస్ ఆపరేండ్ ఏంటి, ఎలా చేసింది, ఎంత చేసింది, మిగిలింది ఏమైందండి, మరి వాళ్ళకే తెలుస్తుంది. మనకి వరకు ఇన్ఫర్మేషన్ లేదు పూర్తిగా. 70 తులాలు పైగా బంగారం పోయిందని చెప్పేసి అంటున్నారు సార్. అంటే ఒక రూపాయి రూపాయి దాచుకున్న డబ్బుతో కూడుకున్న బంగారం సార్ అదంతాను. సో ఎవరైనా రేపు పొద్దున్న ఎవరైనా వేరే వాళ్ళ ఇంట్లోకి ఫ్రెండ్స్ని ఎలా చేయాలన్నా సరే బాగా భయపడాల్సిన ఒక విషయం సార్ ఇది. పక్క చుట్టుపక్కలకు కానీ మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులు కానీ ఇలా అలర్ట్గా ఉండండి అని ఒక మెసేజ్ అయినా మీరు పాస్ చేశారు సార్ మీ తరపు నుంచి? తప్పకుండా, ఇది అందరికి కూడా ఒక హెచ్చరిక లాంటిది. అయితే ఏంటంటే ఇబ్బంది, ఇప్పుడు నిన్న ఇది జరిగిన తర్వాత మా తమ్ముడు వీళ్ళందరూ కూడా వచ్చారు, మా మరదలు వాళ్ళు కూడా, వాళ్ళు కూడా భయపడిపోతున్నారు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా. ఓన్ బ్రదర్ వాళ్ళు కూడా అంటే అంతగా క్రియేట్ అయింది. ఎందుకు అనవసరంగా హెడేక్ అని అంటే హ్యూమన్ రిలేషన్స్ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కనుక ఫ్యూచర్లో ఇది ఒక బ్యాడ్ సిగ్నల్ సొసైటీకి వెళ్తుంది. కనుక ఇటువంటివి మానుకొని ఇప్పుడు తప్పు చేశారు, తప్పు జరిగింది, హ్యూమన్ మిస్టేక్ అయిందని చెప్పి వాళ్ళు తప్పు ఒప్పుకొని ఇటువంటి భవిష్యత్తులో చేయమని చెప్పి వాళ్ళు పరివర్తన రావాలి ప్రతి ఒక్కరిలో కూడా. తను కూడా మారాలి, మారి ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వీళ్ళకి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వైజాగ్ సిటీలో చాలా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యారు వితిన్ సెకండ్స్. ఎందుకంటే మేము స్టేషన్లో చెప్పినట్టు కనీసం ఇంక నేను డీటెయిల్స్ చెప్తుండగానే ఆయన ఎస్ఐ గారు సీట్లోంచి లేచిపోయి పదండి క్రైమ్కి వెళ్దామని చెప్పి ఈలోపు ఆయన ఇంటికి వచ్చిన లోపు మొత్తం హైర్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్ఫామ్ చేయడం. సిపి గారు ఏంటంటే జిల్లా పోలీసులు ఒక బెస్ట్ టీమ్ని రవిశంకర్ సార్ ఆయన తయారు చేసుకున్నారు. సార్ ఇది చూస్తే గేటెడ్ కమ్యూనిటీ అంటే వితౌట్ యువర్ మీ పర్మిషన్ లేనిదే ఎవరు కూడా లోపలికి రాను సార్. 4 టైమ్స్ కూడా మీ పర్మిషన్తోనే అమ్మాయి లోపలికి వచ్చింది సార్? లేదు లేదు, డైరెక్ట్గా తను వచ్చింది. సెక్యూరిటీ పంపించారు కదా సార్? సెక్యూరిటీ మరి తను ఏం చెప్పిందో అక్కడ తెలియదు, కానీ రావడం అయితే డైరెక్ట్గా వచ్చింది. ప్రాథమికంగా ఈ కేసులోని అమ్మాయి ఒక్కదే నేను ఒక్కదే దొంగతనం చేసిన ఒప్పుకుందా సార్, లేకపోతే దీంతో వాళ్ళ కుటుంబం వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? తెలీదు, అది మరి మనకి పోలీసులనే అడగాలి వాళ్ళ దగ్గర ఏం చెప్పిందని. ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ 2 టైమ్స్, మదర్ 2 టైమ్స్ వచ్చి అక్కడ మమ్మల్ని మాటల్లో పెట్టారు కనుక ఇది వాళ్ళకి తెలియకుండా జరగదు. నెక్స్ట్ కూడా మళ్ళీ కలిపే వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారు, మదరును తను కూడా వెళ్ళిపోయారు కనుక తెచ్చి వాళ్ళు ఒకరు మమ్మల్ని అక్కడ మాటల్లో పెట్టడం, ఇక్కడ ఈ అమ్మాయి చేయడం జరిగింది కనుక. సో ఇదంతా ఒక గూడుపుట్టనిగా జరిగిందని భావిస్తున్నాం. సరే మీరు చెప్పండి అమ్మా, ఎందుకంటే ఇప్పుడు మనం యూత్ అనగా అందరూ కూడా ఫ్రెండ్షిప్ కానీ అట్లా కానీ చాలా ఎక్కువ మనం వాల్యూస్ ఇస్తాం. సో అంత వాల్యూ ఇచ్చిన ఫ్రెండ్ ఇప్పుడు ఇలా చేసింది, మీలాగా సాటి ఒక అమ్మాయి ఇలా మోసపోకుండా ఉండాలంటే యూత్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారమ్మా? నేనైతే చాలా అంటే చాలా సఫర్ అయ్యానండి. అంటే ఈ ఇన్సిడెంట్ అయ్యాక ప్లీజ్ దయచేసి ఫ్రెండ్స్ని నమ్మి ఇంటికి తీసుకొచ్చి ఇట్లా రూమ్స్కి తీసుకురావడం అవన్నీ అయితే అందరు అలా ఉంటారని చెప్పలేను, కానీ మన వరకు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని మాత్రం బాగా అర్థమైంది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీ డాడీ కూడా చాలా బాధపడుతున్నారు, అంటే ఓన్లీ మీ యొక్క నమ్మకం మీద మీ ఫ్రెండ్ని లోపల రానివ్వడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి మీ డాడీ కూడా చాలా బాధపడడం జరుగుతుంది, అంతేనా? అవును. ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారా ఈ మెసేజ్? చాలా అలర్ట్గా ఉండండి. చెప్పాను చాలా మందికి, అంటే వాళ్ళే నాకు ఈ పిక్స్ అదే పేపర్లో పడినవన్నీ నాకు పంపించి మీ ఇంట్లోనే అయిందంటే అవును మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, బికాజ్ అమ్మాయిది వైజాగ్, ఎప్పుడు నిన్న అమ్మాయిది వైజాగ్, సో ఇక్కడ సర్కిల్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మ్యాథ్స్ అందరికీ విషయం అయితే తెలిసింది, కానీ ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని. పరిస్థితి మనం చూసుకున్నాం కదా, 74 తులాలు పైగా బంగారాన్ని అయితే మాత్రం సౌమ్య శెట్టి దొంగతనం చేసింది, అది కూడా ఫ్రెండ్షిప్ పేరుతో నమ్మించి మోసం చేయడం కూడా చాలా బాధల్లో ఉన్నామని అయితే మాత్రం కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. పోలీసులు ఇలాంటి కేసుల్ని చాలా త్వరగా ఫినిష్ చేయాలి. అలాంటివి చేసిన బాధితులకైతే మాత్రం
కఠిన శిక్షను కూడా వాళ్ళు విధించారనేది మాత్రం ఇక్కడున్న బాధితులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ముఖేష్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.